ఏదైనా ఒక పరిస్థితి రాగానే ఇది ఎల్లకాలం ఉండిపోతుంది అనుకుంటారు. అదే ప్రాబ్లం. ఆనందం రాగానే, ఆశీర్వాదం రాగానే, విజయం రాగానే ఇంకెప్పటికీ ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. జీవితంలో పర్మనెంట్గా ఏది ఉండదు. వచ్చిన విజయం కూడా పర్మనెంట్ కాదు, లేకపోతే నువ్వు పొందుకున్నది ఏది పర్మనెంట్ కాదు. నీకు దుఃఖం వచ్చినా ఇంకా జీవితకాలం ఇలా ఏడుస్తూ ఉంటాను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దట్ టూ షల్ ప్యాస్, అది కూడా ఒకరోజు దాటిపోతుంది. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. అందుకని కొండెక్కినా పొంగిపోకుండా, లోయలోకి వెళ్ళినా కృంగిపోకుండా, ఏదైనా గడిచిపోయేది, ఏదన్నా గతించిపోయేది, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు చాలు, నా ఆనందము నా సంతోషం ఈ భౌతిక సంబంధమైన విషయాల మీద కాదు కానీ దేవుని మీద అని మనం ఉండగలిగితే మన జీవితం కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే.